ಸರ್ವಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೇ ಶಿವೇ ಸರ್ವಾರ್ಥ ಸಾಧಿಕೇ ಶರಣ್ಯೇ ತ್ರಯಂಬಕೇ ಗೌರೀ ನಾರಾಯಣೇ ನಮಸ್ತುತೇ ಓಂ ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ. అసలు ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటే ఉంది. మీ గోత్రం ఏమిటి అని అడుగుతూ ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు కనిపించారనుకోండి, వాళ్ళు ఏమంటారు, మీ గోత్రం ఏమిటమ్మా అంటారు. ఏమంటే మన గోత్రం చెప్తాం. ఏమంటది, ఏం గోత్రం, భగీరథ లేకపోతే హరితస, ఇలా రకరకాలుగా మన గోత్రాలు, మహిపాల ఇలా రకరకాలుగా చెప్తూ, వామనపాల ఇలా రకరకాలుగా మన గోత్రాల గురించి మనం చెప్తూ ఉంటాం. అసలు ఈ గోత్రనామాలు ఎలా వచ్చాయి, ఈ వర్ణాల వల్ల వచ్చాయా, లేకపోతే గోత్రాలు అనేది పరంపర ఎలా వచ్చింది అంటే మహర్షుల ద్వారా మహాభారతంలో వ్యాసుల వారు ఒక విషయం చెప్పారు. ఏమిటంటే కనుక గోత్ర పురుషుడు అనేవాడు ఒకడు ఉండి ఇంటి పెద్ద, ఎవరు మన ఇంటికి తల ఉంటుంది కదా, మనకి ఎలా అయితే మన యొక్క జీవన విధానంలో మన ముఖానికి మన యొక్క ముఖము తల ఎలా అయితే ఇంపార్టెంటో అలాగా ఇంటి పెద్ద అనేటటువంటి వంశానికి పెద్ద ఈ గోత్ర పురుషుడు అని చెప్పుకోవచ్చు. అయితే ఒకే గోత్రం వాళ్ళకి మరి వివాహాలు చేయకూడదు కదా, మరి చేసేస్తున్నారు ఏమిటి అని కొంతమంది అంటూ ఉంటారు. అండ్ ఎందువలన అంటే కనుక ఎక్కడ పుట్టినప్పటికీ కూడా ఒక గోత్రం కలిసిందా, మీరిద్దరూ అన్న చెల్లెళ్ళు అవ్వాల్సిందే, ఏమనుకోండి అంతే, చేయొద్దు అని చెప్తారన్నమాట. కానీ ఇప్పుడు అంటే అంతా కూడా కాలం మారిపోయింది, వాళ్ళు ఎక్కడో పుట్టారు, మేము ఎక్కడో పుట్టాము, ఈ వరుసలు లేవు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదంటే వాళ్ళ ఇష్టం, మనం ఆ విషయంలో ఇంకా అంతకన్నా ఎక్కువ చర్చలు అవసరం లేదు. కానీ గోత్రం సంబంధం లేకుండా మానవ జీవన విధానము లేదు. ఎక్కడ పుట్టినప్పటికీ కూడా ఏదో గోత్రం ఉంటుందండి. ఏ గోత్రం లేదనుకోండి శివగోత్రం అంటారు, ఏ గోత్రం లేదనుకోండి విష్ణుగోత్రం అంటారు. సరే, ఒక్కొక్క కొన్ని కొన్ని వర్ణాలకి పైడిపాల గోత్రమే ఉంటుంది, వేరే ఏం తేడా ఉండదు, అది అదే విధంగా అన్నమాట. అలాగే కొంతమంది కొన్ని కొన్ని వర్ణంలో ఏంటంటే మేనమామల గోత్రం, మన యొక్క గోత్రం, రెండు గోత్రాలు కూడా చూసి పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారు. ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ ఆలోచించుకోవచ్చు. అదేవిధంగా గోత్ర పురుషుడు ఎవరైతే ఇంటి పెద్దగా ఉన్నాడో, ఇప్పుడు సపోజు స్వగోత్రం ఉందండి, అది భారద్వాజ స్వగోత్రం ఉంది, భారద్వాజ సగోత్రస్య అంటామన్నమాట. అంతేగాని మంత్రాల్లో భారద్వాజ గోత్రస్య అనడానికి సరిపోము, ఆయన దాని నుంచి పరంపర వచ్చింది సుమా అని చెప్పుకోవాలి. అక్కడ మంత్రం చెప్పుకునేటప్పుడు కూడా ఆ విధంగా చెప్పుకోవాలి. ఆ తర్వాత వామనపాల సగోత్రస్య అని చెప్పాలి, వామనపాల గోత్రం. ఆ వామనపాల గోత్రంలో మరి నిజంగా ఒక రెండు మూడు ఇంటి పేర్లకు వామనపాల గోత్రం ఉందనుకోండి, మరి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు కదా. మరి పూర్వం నుంచి కూడా గోత్రాలు లేవు, ఇంకోటి లేదు, ఇంకోటి లేదని కొన్ని కొన్ని చోట్ల జరిగిపోతూ వస్తున్నాయంటే జీన్సు ఒక్కటే అయ్యి ఒక సైన్స్ రీత్యా మనం తీసుకున్నప్పుడు పిల్లలకి అవకరాలు ఏర్పడడానికి కారణం కూడా గోత్రం అనేది, ఈ గోత్రనామాలు కలవకూడదు సుమా అని పెట్టడం జరిగింది అన్నది ఇప్పుడు సైన్స్ రీత్యా చాలా కాలం నుంచి తెలుసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు చాలా వరకు జ్ఞానోదయం అయిందని చెప్పచ్చు. తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ చెప్తాము, తర్వాత పిల్లలకి అన్ని రకాలు చెప్తాం కదా, మన కులం చెప్తాం, అన్నీ చెప్తాము, మన గోత్రం కూడా చెప్పండి. అప్పటి నుంచి కూడా వాళ్ళ నక్షత్రం వాళ్ళకి తెలియాలి, వాళ్ళ రాశి వాళ్ళకి తెలియాలి, గోత్రం కూడా తెలియాలి. మన హిందువులం, మన యొక్క భాష తెలుగు భాష, మన గోత్ర నామాలు ఇవి. ఎక్కడైనా పూజ చేయించుకున్నప్పుడు గోత్రం ఏమిటి అమ్మా చెప్పమ్మా అనేసి ఎక్కడి నుంచి, యుఎస్ నుంచి, యూకే నుంచి వీళ్ళు ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. వాళ్ళ గోత్రం, వాళ్ళ నక్షత్రం, వాళ్ళు రాసి, వాళ్ళ పేరు వాళ్ళకి తెలియాలండి. ఆ విధంగా కొంచెం జనరల్ నాలెడ్జ్ అభివృద్ధి చేయండి చాలు. తర్వాత ఏంటంటే కనుక ఏంటంటే ఇహ రకరకాల గోత్రాలు ఉంటూ ఉంటాయి. మార్కండేయ గోత్రం ఉంటుంది, తామసపాల ఉంటుంది, తర్వాత ఏంటంటే రఘుపాల ఉంటుంది, హరితస ఉంటుంది, ఇలా రకరకాల వర్ణాలను బట్టి, ఆ గోత్రాన్ని బట్టి కూడా వాళ్ళు ఏ వర్ణానికి చెందిన వాళ్ళు చెప్పేస్తారండి పెద్దవాళ్ళు. అదొకటి గుర్తుపెట్టుకోండి, మీ గోత్రం ఏమిటి అని అడుగుతారనుకోండి, మనం చెప్తాం ఆ భారద్వాజ, ఓకే వీళ్ళు బ్రాహ్మలు, లేదండి మిథునకుల, వీళ్ళు వైశ్యాసు, ఇలా రకరకాలుగా కూడా వీళ్ళు వాళ్ళు అక్కడ అక్కడికక్కడే విభజించేస్తారు అంతే. ఆ విధంగా తెలివితేటలు పూర్వకాలం బాగా ఉండేవి. ఇప్పటికి కూడా అలా చెప్పేవాళ్ళు కూడా పెద్దలు పండితులు ఉన్నారు. ఆ తర్వాత ఏంటంటే పెళ్ళిలో కూడానండి, పూజల్లో కూడా ఏ దానికైనా సరే గోత్రనామాలు అడుగుతారు. ఇంకేం అడగరు, మీరు మీరు కోట్లు సంపాదించారా అడగరు, ఎన్నేళ్ళు ఉన్నాయా అడగరు, వాకిళ్ళు ఏమున్నాయని అడగరు, ఏం అడగరు, మీ గోత్రనామాలు చెప్పండి అంటారు. ఏ దానికి మనకి ఏ పూజ మనం చేయించుకున్నా కూడా అక్కడ అడిగేది గోత్రమే అడుగుతారు వాళ్ళు. అక్కడికి రిసీట్లో కూడా మీ గోత్రం ఏమిటమ్మా అంటారు. అంతేగాని మా ఆయన ఇంత గొప్ప, నేను ఇంత చదువులు చదివాను, లేకపోతే నా పిల్లలు ఇంత గొప్ప, ఇవేం అడగరు. నీకు ఏమీ లేదు, నీ గోత్రం ఏమిటో చెప్పండి, చాలాది రాస్తాము, పూజ చేయించేస్తాం అమ్మవారికి. ఇంకంతకన్నా ఏం కావాలి, అభిషేకానికి కూడా అదే పరంపర.
అయితే పెళ్లిలో కూడానండి ప్రవర్లు చదువుతారు. అది వంశాభివృద్ధికే కాకుండా పితృదేవుల సంతృప్తికే కాకుండా అందరి ఆశీర్వచనాలు ఈ వంశంలో వీళ్ళు పుట్టారు కాబట్టి వీళ్ళకి వివాహం అవుతుంది కాబట్టి ఈ కన్యాదాన ఫలం వంశంలో ఉన్నటువంటి పితృదేవతలకు కూడా వెళ్ళాలి సుమా అనేసి ప్రవరల రూపంలో వాళ్ళు వంశం గురించి వాళ్ళ గొప్పవాళ్ళు ముత్తాతల నుంచి తాతల నుంచి పరంపర అంతా చెప్పుకొస్తారు. ఇవన్నీ కూడా గోత్రనామాలతో జరిగేటటువంటి పరంపర. ఎందువల్ల అంటే మనం ఎంత గొప్పవాళ్ళం, మన యొక్క భారతీయ సంస్కృతిలో గోత్రానికి అంత విలువ ఉంది సుమా. ఆ తర్వాత ఏంటంటే మూల పురుషుడు ఆయన ఎలాంటి వాడు ఈ గోత్రనామాలకు సంబంధించి? సప్త ఋషులు ఉన్నారండి, బాగా గుర్తుపెట్టుకోండి. సప్త ఋషులు ఎవరు వాళ్ళు? చక్కగా విశ్వామిత్ర, భారద్వాజ, జమదగ్ని, కశ్యప, గౌతమ, అత్రి, ఈ వీళ్ళందరూ కూడా సప్త ఋషులు. అదే కాకుండా వశిష్ఠుల వారు కూడా సప్త ఋషుల్లో వారే. ఈ ఏడుగురే కాకుండా వీళ్ళ వంశంలో ఉన్నటువంటి ఆగస్త్య, భృగు, అంగీరస వీళ్ళు కూడా వీళ్ళతో కలుపుకొని 10 మంది సప్త ఋషులు అయ్యారు. వీళ్ళందరిలోని కూడా ఇంకా పరంపరలు వచ్చి మన గోత్రనామాల్లో కూడా ఇంకా చాలామంది మనకు కలవడం జరిగిందన్నమాట. ఆ విధంగా వచ్చాయి గోత్రనామాలు. అయితే ఏంటంటే గొప్ప గొప్ప మహానుభావుల యొక్క చరిత్ర అంతా కూడా గోత్రంలో చెప్తుంది. అసలు గో అంటే ఏమిటో తెలుసా మీకు అర్థం? గోవు. గోత్రానికి అర్థం చెప్తున్నాను వినండి, గోవు. త్రం అంటే రక్షించేది. గోత్రనామాలతో చేసినటువంటి పూజ మనకి కవచం, రక్షణ కలిగిస్తుంది. ఎలాంటి కష్టాలు, ఎలాంటి నష్టాలు, ఎలాంటి వియోగాలు, ఎలాంటి బాధలు, ఎలాంటి వేదనలు మనకు వచ్చినా సరే ఈ గోత్రనామాలతో చేసినటువంటి పూజ పరిపూర్ణంగా మనకి ఏ చండీ యాగమో చేయించుకున్నాం అనుకోండి, గోత్రనామాలు చెప్పుకోవాలి కదా అక్కడ. అంతేగాని ఇంకేమి ఏమీ అడగడు ఆయన. అది బ్రహ్మగారు అడిగేది ఒకటే, నీ గోత్రం ఏమిటమ్మా అని అడుగుతాడు. అందువల్ల ఇంత మంచి ఇది ఉంది కాబట్టి అత్రి మహర్షి యొక్క గోత్రంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం ఎక్కువ ఉంటుందని మనకి చెప్పాలంటే ఉదాహరణలతో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సంతాన దోషాలు ఉండకూడదు అనుకుంటే కనుక గోత్రాలు కలవకూడదు వివాహాలకి అన్నది కూడా మనం ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటంటే మహాగ్రహణ జ్ఞానం, జ్ఞాపక శక్తి, జ్ఞానశక్తి, అనుగ్రహం, భగవంతుని అనుగ్రహం మనకు కలగాలంటే తప్పనిసరిగా గోత్రనామాలతోటే పూజలు, వివాహాలు, నామకరణాలు చేసుకోవాలి. అందుకని గోత్రం గురించి మన పిల్లలకి మనుమలకి మనం అందిద్దాం. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. ఆ తర్వాత చాలా ముఖ్యమైనటువంటి విషయం, మీకు జాతకాలు పొంతన్లు కానీ జ్యోతిష ప్రకారము చక్రాలు వేయాలన్నా, పిల్లలకి పేర్లు పెట్టాలన్నా, ఆ తర్వాత ఈ ముహూర్తాలు ఏ ముహూర్తమైనా సరే పెట్టాలంటే పెళ్లి ముహూర్తం కానీ ఈ యొక్క గృహప్రవేశ ముహూర్తం కానీ అన్నింటికీ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. మా వాట్సాప్ నెంబర్ 9866034439. ఆ తర్వాత పెళ్లి సంబంధాలు కావాలంటే మీ ఇంట్లో వివాహం కాని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉన్నట్లయితే పెళ్లి సంబంధాల కోసం క్రింది కనిపిస్తున్నటువంటి నెంబర్లలో వెంటనే సంప్రదించండి. ఎల్లప్పుడూ కూడా మీ యొక్క ఆలోచనలకు తగ్గట్లుగా సర్వీసెస్ అన్నీ ఉంటాయి. ఓం శ్రీమాత్రే నమః.